చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ కమ్యూనిటీ అంతా కూడా పెద్ద ఎత్తున అయ్యి గచ్చిబౌలిలో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టారు ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది ఆ డేటా ప్రకారంగా కార్లల్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళే వాళ్ళు ఓటేసారు అంటే ఈ పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళలో ఒక డివిజన్ కనిపిస్తోంది కదా ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఇది అక్కడ వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఇంకా ఫైనల్ ఇంకోటి ఏంటి మనం అనుకుంది ఇవి ప్రధానంగా సో ఇక్కడ ఎక్కడికక్కడ డివిజన్స్ అనేది స్పష్టంగా తెలుస్తుంది రిమైనింగు అర్బన్ ఏరియాలో ఎస్ అర్బన్ ఏరియాలో కొంత కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఓ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఏదో వ్యాపార వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారంట గతంలో అయితే ఏంటంటే వాళ్ళు జీఎస్టీలు పాడు లేకుండా అవి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అవకాశం లేదని వాళ్ళు చాలా కోపంగా ఉన్నారంట సార్ నీకు కావాల్సినవన్నీ అలాంటి ఓట్లే కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ మీకే పడతాయి అని అనుకుందాం అర్బన్ ఏరియాలో ఈ రోడ్లు బాగోలేదు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళంతా వేస్తారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వర్గాలన్నీ కూడా పోనీ మీకే అనుకోండి ఓట్లు మొత్తంగా వీళ్ళందరూ ఎవరండి బిలాంగ్స్ టు అర్బన్ ఏరియా ఇప్పుడు ఇంత పెద్ద సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాడు ఓడిపోతున్నాడు అని ఓ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరు బిలాంగ్స్ టు అర్బన్ ఏరియా అర్బన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్లలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఓటర్స్లో అర్బన్ ఏరియాలో ఉన్నది ఎనభై ఏడు లక్షల మంది అర్బన్ ఏరియాలో మాత్రమే ఉన్నది ఈ నాలుగు ఇరవై ఎనభై ఏడు లక్షలు ఎనభై ఏడు తొంభై లక్షలు అనుకుందాం ఎనభై ఏడే ఎనభై ఏడే ఎనభై ఏడు కూడా మనం పూర్తిగా పోలవ్వలేదు ఈ ఎనభై ఏడు లక్షల్లో ఈ ఓట్లన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం నైంటీ పర్సెంట్ అర్బన్ ఏరియానేగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఓట్లన్నీ కూడా లేదంటే పోనీ ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుంటే కొన్ని చోట్ల ఒక ఏడు వేలు ఏడు వేలు చొప్పున అలా వేసుకోండి గతంలో వైసీపీ గెలిచినటువంటి అభ్యర్థుల యొక్క మెజారిటీస్ చూస్తే ముప్పై వేలు ఇరవై వేలు మామూలు మెజారిటీలు కాదు అవి ఎక్కువ ఉన్నాయి ముప్పై నలభై జనసేనకి పడిన ఓట్లు ఏంటండి ప్రధానంగా ఓవరాల్గా రెండు వేలు ఐదు వేలు ఇరవై వేలు ముప్పై నియోజకవర్గాలు కనిపిస్తాయి ఇక్కడ ముప్పై వేలు ఉన్నాయి సో ఇక్కడ జనసేన టీడీపీ కలిసాయి జీరో నూట కంటే తక్కువ వన్ పర్సెంట్ ఓట్లు కూడా కలిసాయి సరే ప్రభుత్వం యాంటీఇన్కంబన్సీ కొంత కలిసింది ఎంత కలిసినా ఈ ముప్పై వేల స్థాయికి మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవ్వట్లేదు అవడం లేదు అది ఒక ఒక ఆస్పెక్టు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఎనభై ఏడు లక్షల్లో ఈ అర్బన్ ఏరియా ఓట్లన్నీ ఒక ఆస్పెక్టు ఈ రెండు పక్కన పెడితే రూరల్కి సంబంధించి రూరల్లో జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఎందుకు తీసుకున్నాడు నేను మీకు బెనిఫిట్ చేశానంటేనే ఓటేయండి అంటే అంత ఓపెన్గా ఎందుకు మాట్లాడాలి ఓపెన్ స్టేట్మెంట్ అది బోల్డ్ స్టేట్మెంట్ ఈ దేశంలోనే పోస్ట్ ఎవరు ఇచ్చి ఉండరు ఎందుకంటే అందరూ ఆర్ ఆల్ బెనిఫిషియర్స్ ఆ బెనిఫిషియర్స్లో సైలెంట్ ఓటింగ్ అనేది ఉంది న్యూట్రల్ ఓటింగ్ కూడా ఉంది ఉంది వాళ్ళు ఇప్పుడు అర్బన్ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ ఇంక్లూడింగ్ అస్ ఎస్ ఇక్కడ మాట్లాడేదంతా మనం ఇది వెళుతుంది కానీ ఆ పల్లెల్లో ఉన్న ఆ ఎండకి ఎండి కన్నీటి అసలు కన్నీరు కూడా రావడానికి కన్నీరు కూడా ఇంకిపోయినటువంటి ఆ వేసవిలో పడిన కష్టాలు ఉన్నటువంటి ఆ వృద్ధులు ఆ కుటుంబాలు ఆ మహిళలు వాళ్ళంతా ఉన్నారే వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు మరి వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే ఓటు ద్వారా మాట్లాడతారు అదే సైలెంట్ ఓటింగ్ ఇంతసేపు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు కదా ఇంత శాతం ఓటింగ్ ఎందుకు పెరిగింది అనేది వీళ్ళ పిచ్చి పనికి మాలిన లాజిక్ ఈ పనికిమాలిన లాజిక్ గురించి మాట్లాడుకోవాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండవసారి గెలిచినప్పుడు అరవై తొమ్మిది ప్లస్ శాతం మించి ఇంకా శాతం డెబ్భై శాతం పైగా పెరిగింది ఆయనకి ఆయనే అధికారంలోకి వచ్చాడు కేసీఆర్ ఫస్ట్ దానికంటే కూడా సెకండ్ టైము పెరిగింది మమతా బెనర్జీ రెండవసారి పోటీ చేసినప్పుడు పెరిగింది ఏఐడిఎంకే కరుణా వాళ్ళకి స్టాలిన్కి సారీ డిఎంకే స్టాలిన్కి ఫస్ట్ కంటే కూడా సెకండ్ టైము వాళ్ళకి పెరిగింది పెరిగింది ఎందుకంటే ఓటర్స్లో చైతన్యం పెరిగింది రూలింగ్ పార్టీస్ ఏంటంటే వాళ్ళని క్యాచ్ చేసేటువంటి కెపాసిటీస్ పోల్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా వాళ్ళకి పెరిగాయి అది ఇక్కడ సీక్రెట్ మరి ఇక అందులో మీరు క్యూల్లో చూస్తే ఎంత పెద్ద పెద్ద క్యూజుల్లో అన్నింటిలో కూడా మహిళలు ఉన్నారు మహిళలు ఎక్కువ శాతంగా చాలా నిలకడగా నిబద్ధతగా నిలబడి ఉన్నారు వాళ్ళు వేయాల్సినటువంటి ఓట్లు వాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఓట్లు వేయడానికి కారణం ఏంటనేది ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడానికి కారణం ఏంటి చెప్పమండి ఎంతసేపు ఇక్కడ ఆ పైన రాబందు చెట్టు మీద కూర్చొని కిందకు చూస్తా మనకు అది ఎప్పుడు దొరుకుతాయని ఎదురు చూసినట్టు యాంటీ ఓట్లు లెక్కేసుకోవటం ఏం నాయకత్వం బర్డ్ అని కదా యాంటీ ఓట్స్ లెక్కేసుకుంటారా తాగుబోతులు ఓట్లు లేకపోతే రోడ్ నాకు జయబాబు గారు అడ్డు పడుతున్నాను అనుకోకండి ఇక్కడ ఏంటంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల్ని విమర్శించి తర్వాత ఆ పథకాన్ని అనుసరించి అక్కడికి ఆధారిక వచ్చి మీరేం చేస్తారో చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం లేదు స్వామి వివేకానంద ఏమంటాడంటే ఇమిటేషన్ ఇస్ ఆఫుల్ డిగ్రేడేషన్ అంటాడు అది ఇమిటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెడితే నువ్వేమో నీకు స్టైల్ ఉండేది కట్టడాలు ప్రపంచ రాజధాని అది ఇది అని అలాంటి నువ్వు ఈ దారికి వచ్చావు ఇమిటేషన్ అది ఇమిటేషన్ ఎవరన్నా ఇది అవుతారా ఒరిజినల్ లైక్ చేస్తారా సో ఇక్కడ ఈ సర్వే సంస్థలన్నీ బోగస్ వాటికి ఒక ప్రామాణికమైన ఒక సైంటిఫిక్ బేస్ అనేది లేదు చంద్ర మరి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి ఏమైనా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నాడు కానీ మరి ఈయన ఐపాక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందించారు నా తదుపరి ప్రశ్న అదే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలు తోస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్